బ్యాచ్ న్యూస్. శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశం, గణపతి పూజ, రుద్రకలశ స్థాపన, సాయంత్రం 5:30 అగ్ని ప్రతిష్టాపన, ధ్వజారోహణ, బలిహారణతో ఉత్సవాలకు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా శ్రీకారం చుట్టారు. లోక్సభలో తెలంగాణ బిల్లు ఆమోదించిన తీరుపై ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం ఫైర్ అయింది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ అపహాస్యం చేసిందంటూ నేతలు మండిపడ్డారు. బుధవారం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఎన్ఆర్ఐ టీడీపీ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడిన నేతలు 120 కోట్ల మంది సాక్షిగా లోక్సభ ప్రత్యక్ష ప్రసారాలను ఆపి రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధంగా తెలంగాణ బిల్లును ఆమోదింపచేయడం అత్యంత దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. ఈ దుస్థితికి సీమాంధ్రకి చెందిన ఎంపీలు మంత్రుల వైఫల్యమే ముమ్మాటికి కారణమంటున్నారు. సోనియా గాంధీని సొంత ఆడపడుచులా తెలుగు ప్రజలు ఆదరిస్తే చీకటి రాజకీయాలతో చీకటి బిల్లు పెట్టారంటూ విమర్శలు గుప్పించారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి శాశ్వత సమాధి కట్టాలని తెలుగు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని అభాసపాలు చేయడం కాంగ్రెస్కు కొత్తేమీ కాదని, ఇంతకుముందు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి ఇదే పని చేశారని గుర్తు చేశారు. 20 కోట్ల మంది సాక్షిగా ప్రసార మాధ్యమాలను ఆపి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి తెలంగాణ బిల్లుని ఆమోదింపజేసుకోవటం అత్యంత దుర్మార్గమైన చర్య అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఈ పరిణామం అత్యంత హేయం, దుర్మార్గం అని చెప్పడంలో ఏమాత్రం సంశయం లేదు. గుర్తించి తెలుగు ప్రజలందరూ గుర్తుంచుకొని కాంగ్రెస్కి సీమాంధ్రలో శాశ్వత సమాధి కట్టాలని చెప్పేసి మేమందరం పిలుపునిస్తున్నాము. చేసి ఏ విధంగా అయితే ఆవిడ రాజ్యాంగాన్ని, దేశ ప్రజల్ని అవమానపరిచే విధంగా వ్యవహరించిందో అదే రీతిలో ఈరోజు మరొకసారి సోనియా గాంధీ కూడా ఎమర్జెన్సీని ఈరోజు డిక్లేర్ చేసే విధంగా వ్యవహరించారు. అన్ని మీడియా ఛానల్ని, లోక్సభలో ఉన్న మీడియా ఛానల్స్ని కూడా ఆఫ్ చేయించి మరి దేశ ప్రజల్ని, అన్ని పార్టీ ప్రతినిధుల్ని కూడా ఈరోజు చీకట్లో నెట్టేసే విధంగా ఆవిడ వ్యవహరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాట్సాప్ను సొంతం చేసుకున్న ఫేస్బుక్ 1900 కోట్లతో కొనుగోలు. చిన్నారుల అతి దారుణ హత్య, నిజామాబాద్ జిల్లా మాజీ ఎంపీపీ ఇంట విషాదం. విభజనపై ఫలించని ఏపీ ఎన్జీఓల ప్రయత్నాలు, తిరిగి విధులకు హాజరు. శ్రీశైలంలో ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, ఉదయం 9 గంటలకు మొదలైన ప్రత్యేక పూజలు. ఇదిపటి ఏపీ వ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.